Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రెండు రోజులు జగన్ ఢిల్లీలోనే, పూర్తి షెడ్యూల్ ఇదే. ముఖ్యమంత్రి జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. శనివారం సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రేపు ఢిల్లీకి ప్రయాణమవుతున్నారు. ఇప్పటికే కేంద్రం నుంచి ఆహ్వానం అందుకున్న చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. అటు సీఎం జగన్, ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరూ ఒకే సమయంలో ఢిల్లీకి వెళ్తుండడం, ప్రధాని అధ్యక్షతన జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే ఇద్దరు కలిసి ఒకే కార్యక్రమంలో పాల్గొంటారని భావించినా ఇద్దరు వేర్వేరు కార్యక్రమాలకు హాజరు కానున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి జగన్ శనివారం మధ్యాహ్నం గన్నవరం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. అక్కడ నుంచి శ్రీకాకుళం వెళ్తారు. స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడి వివాహానికి హాజరవుతారు. ఆ తర్వాత విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానితో పాటుగా అమిత్ షా, నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్ అపాయింట్మెంట్ కోరారు. రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉండడంతో రేపు రాత్రి లేదా ఆదివారం సమావేశాలు జరిగే అవకాశం ఉంది. 7వ తేదీన నీతి ఆయోగ్ పాలక మండల సమావేశం జరగనుంది. ఆ సమయంలో ప్రధాని మరోసారి ఏపీకి ప్రత్యేక హోదాతో పాటుగా ప్రధానంగా పోలవరం అంశాన్ని ప్రస్తావించేందుకు సిద్దమవుతున్నారని తెలుస్తోంది. ఆర్థిక అంశాలలో కేంద్రం చేస్తున్న వ్యాఖ్యలు, సెస్లు, పన్నుల రాష్ట్రాల వాటాల గురించి ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావిస్తారని చెబుతున్నారు. ఇక ప్రధానితో సమయం ఖరారైతే ప్రధానంగా పోలవరం నిర్వాసితుల ప్యాకేజీ గురించి చర్చించనున్నట్లు సమాచారం. అటు టీడీపీ అధినేత చంద్రబాబు ఆజాద్గా అమృత మహోత్సవంలో భాగంగా ఏడాది పాటు కార్యక్రమాలు కొనసాగించాలని కేంద్రం నిర్వహించింది. దీనిపైన ఏర్పాటు చేసే సమావేశానికి హాజరు కావాలని కేంద్రం నుంచి టీడీపీ అధినేతకు ఆహ్వానం అందింది. దీంతో శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో నిర్వహించే సమావేశానికి హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి జగన్, చంద్రబాబు ఇద్దరూ ఢిల్లీ పర్యటనకు వెళుతున్నా ఇద్దరూ కలిసి ఒకే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లేదు. శనివారం సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ కేంద్రంలో ఎవరూ అందుబాటులో ఉండే అవకాశం ఉండదని తెలుస్తోంది. అయితే టీడీపీ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకి మద్దతు ప్రకటించడం ద్వారా ఢిల్లీకి తిరిగి దగ్గరయ్యే వ్యూహాలు అమలు చేస్తోందనే వాదన వినిపిస్తోంది. దీంతో చంద్రబాబు ఢిల్లీ పర్యటన పైన ఆసక్తి కనిపిస్తోంది.